కడియూరు ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ దళిత వ్యతిరేకి అని కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ నాగశేఖర్ ఆరోపించారు. ఆర్ఎన్పీ గెస్ట్ హౌస్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. రసమయ్య బాలకృష్ణ తీరుని నిరసిస్తూ దళితులు ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో మానకొండ నియోజకవర్గంలో రసమయ్య డిపాజిట్ గల్లంతవుతుందని చెప్పారు. దళితులకు రసమయ్య ఏం చేశారో చెప్పాలని వారు డిమాండ్ చేశారు. సాంస్కృతిక సారథి చైర్మన్ గా ఉంటూ కళాకారులను మోసం చేశారని ఆరోపించారు. ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు ఏం చేశారో చెప్పాలని నాగశేఖర్ డిమాండ్ చేశారు. నువ్వు రాబోయే ఎన్నికల్లో యువజన కాంగ్రెస్ పక్షాన నువ్వు ఒకటే హెచ్చరిస్తా ఉన్నా, 2019లో ఈ ఉమ్మడి జిల్లా మొదటి అభ్యర్థిగా ఓడిపోబోతున్నావు. ఖచ్చితంగా నువ్వు దళిత వ్యతిరేకవి, అంతేకాకుండా దళితులకు చేసింది ఏమి లేని చెప్తా ఉన్నాను. ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధుల కోసం కూడా శాస్త్రం ఏ రోజు మాట్లాడలేదు. ఎస్సీ ఎస్టీ సప్లా బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేసుకోవడం ఏ రోజు మాట్లాడలేదు. అసలు దళిత వ్యతిరేకవి అని చెప్తా ఉన్నా. దీన్ని నిరసిస్తూ రేపు నువ్వు ఎక్కడికి పోయినా దళిత వ్యతిరేకిగా నిన్ను యువజన కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకోబోతున్నారు.